వెల్కమ్ టు సిరి టీవీ. నైస్ మూవీ బా, చాలా బాగుంది. నిజంగా నా ఐశ్వర్య గారు ఇలాంటి మూవీ తీస్తారని అనుకోలేదు నేను. చాలా బాగుంది. ఒక ఆడవాళ్ళ పైన మెసేజ్ ఇచ్చాడు అనమాట. ఒక డాక్టర్ కూడా గట్టిగా కొద్దిగా ఇలాంటి మూవీ చూసినప్పుడు గట్టిగా అవన్నీ లోపాలు రావాలి. ఎందుకంటే ఒక్కొక్క ప్రతి సీన్ బాగుంది. ఒక ఫీల్గా చూసాను నేను ఒక ప్రతి సీను. కాకపోతే డిసప్పాయింట్ ఏమనిపించింది అంటే హీరోయిన్ ఎందుకుందో అర్థం కాలేదు నాకు ఈ మూవీలో. ఒక హీరోయిన్ లాస్ట్లో కొంచెం సపోర్ట్ చేసింది మూవీలో. మూవీ అన్నాక హీరోయిన్ ఉండాల్సిందే మేరీన్. హీరోయిన్ కూడా చాలా బాగుంటుంది అండ్ యాక్టింగ్ బాగా చేశారు. అవును, కాజల్ ఫస్ట్, తర్వాత కీర్తి సురేష్, తర్వాత మేరీన్. అంటే నాకు వాళ్ళు ముగ్గురు అంటే చాలా ఇష్టం భయ్య. అండ్ ఇందులో ఈ మూవీ పరంగా వస్తే మాత్రం మూవీ నిజంగా ఆడవాళ్ళ పైన, ఆడవాళ్ళు నిజంగా చాలా చూడాలి. బయట ఎవరు ఇచ్చినా, ఎవరు పిలిచినా, ఏదైనా వస్తువు ఇచ్చినా సరే ముట్టుకోకండి. చిన్న మెసేజ్ ఇచ్చాడు. ఈ మూవీ చూస్తే మీకు అర్థమైపోతుంది తప్పకుండా. నాగేశ్వర మూవీ సీరియస్లీ మైండ్ బ్లోయింగ్ మూవీ. నాకైతే యాక్సెప్ట్ టు నాగేశ్వర ఇలాంటి మూవీ తీస్తాడు అనుకోలేదు నేను. చాలా బాగుంది మూవీ. అండ్ ఫస్ట్ టైం డైరెక్టర్ కూడా ఇలాంటి స్టోరీ నాగేశ్వరని ఎంచుకోవడం చాలా బాగా అనిపించేసింది. ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది భయ. అండ్ ఇంకోటి భయ, చిరంజీవి దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్ అంటే ఆశీర్వాదం ఎందుకు తీసుకుంటే నాకు అర్థం కాలేదు. కానీ సినిమా చూసాక నాకు అర్థమైంది. మీకు కూడా ఈ సినిమా చూసాక అర్థమైపోతుంది. నాగేశ్వర ఇస్ బ్యాక్ అనుకోవచ్చు. హిట్ కొట్టింది భయ నాగేశ్వర్య. థ్యాంక్ యూ. చూడండి, అందరూ వాచ్ చేయండి, చాలా బాగుంది మూవీ. థ్యాంక్ యూ. యాక్సెప్ట్ టు నాగేశ్వర్య. తెరపైన చూస్తారు. డిఓపి అయితే సూపర్ మనోజ్ రెడ్డి ఎలా ఉన్నాడు. యాక్చువల్ సీక్వల్ చూస్తే నా సరే ఇప్పటి వరకు ఎప్పుడు తీయనంత ఇలా ఉంటుంది. ఆ స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, దర్శకత్వం కానీ, ఫస్ట్ డైరెక్టర్, ఫస్ట్ మూవీ, ఫస్ట్ హిట్. దానికన్నా ఐరే క్రియేషన్లో మళ్ళీ హిట్ పడ్డాను. నాగేశ్వర్ గారు జనరల్గా లవర్ బాయ్లాగా ఒక ఇమేజ్ పడిపోయింది, ఇప్పుడు యాక్షన్ థ్రిల్లర్ థ్రిల్లర్గా సూపర్గా ఫస్ట్ టైం మూవీ చేసాను. ఆ మూవీ ఏందో మీకు తెలుస్తుంది. అలా మీరు ఒక్కసారి మూవీ చూసి చెప్పండి. ఒక్క ఏంటంటే స్పాయిలర్స్ మాత్రం ఏమి ఇవ్వద్దు. మూవీ చూసినాకనే మాట్లాడాలి. ఏం మాట్లాడ ఓకే గుడ్ బీజం మాత్రం మూవీకి ప్లస్ పాయింట్. విలన్ యాక్టింగ్ కానీ హీరో యాక్టింగ్ చూసుకుంటే మాత్రం సూపర్గా ఉంది. ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. యాక్షన్ బాగుందండి. హీరో చాలా బాగా చేస్తారు, బాగా చేస్తారు. టోటల్ థ్రిల్లర్ మూవీ మొత్తం మజా ఉంది. హైలైట్ అంటే ఫైట్స్, బీజిఎం, మెయిన్ బీజిఎం ఉంది, కిరాక్ ఉంది, బీజిఎం కాలి. సినిమా చాలా బాగుంది, చాలా బాగుంది. మంచి స్టోరీ. ఎక్సలెంట్ మూవీ అన్న. సోరే అన్న, ఈ బుట్లో బెస్ట్ మూవీ ఈ సంవత్సరానికి. బెస్ట్గా తీసాడు, బెస్ట్ డైరెక్టరు. ఆ కథ కూడా చాలా బాగుంది. లేడీస్ సెంటిమెంట్ గురించి ప్రతిది కూడా ఇలాగే రావాలి. ఈయన బెస్ట్గా విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా సినిమా అంతా కొత్తదనంగా అనిపించింది. మేము ప్రతి వారం ఓ సినిమా చూస్తాం. ఏంటో ఈ సినిమా, అసలు నన్ను కదలనివ్వలేదు, లేవనివ్వలేదు, కూర్చునే చూపించింది. సినిమా అంతా కొత్తదనంగా అనిపించింది. ఎప్పుడు చూడని కాన్సెప్ట్ అన్నమాట. మ్యూజిక్ కానీ, డైలాగ్ రైటర్లు కానీ, ఆ కొత్త అబ్బాయి అంటే పరశురామ్ అని కొత్తగా వచ్చాడు, అతనికి మంచి ఫ్యూచర్ ఉంది. ప్రతి డైలాగు అద్భుతంగా రాశాడు. ఆడదాంతో పెట్టుకున్న మహాభారతం, దుర్యోధన దగ్గర నుంచి ఇప్పటి కాలం వరకు ఎవడు బతికి బతకట్లేదు, ఇలాంటి డైలాగులు ఎన్నో. ఇక కథాపరంగా వస్తే ఇందులో కొత్త కాన్సెప్ట్ ఉంది. ఇదే స్టోరీని తమిళ్లో తీస్తే సూపర్, అబ్బ అదిరిపోయింది అంటారు మనోళ్ళు. కానీ ఈ సినిమా కూడా దాన్ని మించి ఉందన్నమాట. అమ్మాయికి తెలియకుండా తనకే తెలియకుండా తన ప్రెగ్నెన్సీ అవటం, ఇట్స్ ఏ, నాకు తెలిసి ఏ సినిమాలో లేదు. ఓ నలుగురు తీసుకెళ్ళి రేప్ చేస్తారు. ఎవరు చేశారమ్మ అంటే ఈడు చేశాడు, ఆడు చేశాడు, ఈడు చేయడం అని అమ్మాయి చెప్పేస్తుంది. తర్వాత పోలీసులు ఇంటరాగేట్ చేస్తారు. ఇందులో ఎవరి పేరు చెప్పడానికి లేదు. ఎవరు ఏం చేశారో తెలియదు అమ్మాయికి. కట్ చేస్తే 3 నెలలు ప్రెగ్నెన్సీ, పెళ్లికి ముందు తెలుస్తుంది తన ఏం చేయాలి, చచ్చిపోవాలా. సినిమా చాలా బాగా ఆలోచించాడు నాగశౌర్య. హ్యాట్స్ ఆఫ్ సార్. అశ్వతమైన జబర్దస్త్ కిరాక్ మొత్తం దాల్యా జబర్దస్త్ ఒక ఫిలిం జబర్దస్త్ అచ్చాయ కమాండ్ మైతో పోరాం దేగో పూరే జనే దేగో జాగే సినిమా మే మస్త్ రథా మూవీ. థ్యాంక్ యూ.
మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.